కొంతమంది యువకులు ఎలాంటి వాళ్ళు కావాలన్నాడు, ఇల్లు మా కంటలు కలిగి ఉండాలి అన్నాడు. భారతదేశంలో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అంటే ఈ కాలంలో భారతదేశం ఒకటే. ఇంకా ఏ దేశంలోనైనా యువకులు ఎక్కువగా లేరు. ఇంకా కొన్ని దేశాల్లో పిల్లలు ఎక్కువ, కానీ మన దేశంలో యువశక్తి ఎక్కువ, యువకులు ఎక్కువ. మరి యువకులు ఎక్కువ అని యువకులను ఎలాంటి వాళ్ళను ఇనుమ కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి ఒక వంద మంది యువకులు ఎలాంటి వాళ్ళు కావాలన్నాడు, ఇనుమ కండలు కలిగి ఉండాలి అన్నాడు. అనేక రాజకీయ పార్టీలు చూస్తున్నాం మనం, యువకుని మీరు దేనికైతే లొంగిపోతారో దాన్ని ఏరగొట్టుకుని మిమ్మల్ని పీల్చి పిప్పి చేసి రసం గుంజుకొని పిప్పిని బయట వదిలేస్తున్నారు. అంటే యువశక్తి ఏమైతున్నది, పిప్పిలా తయారైపోతున్నది. మన శక్తి అంతా దేనికి అనవసరమైన దానికి మనం ఖర్చు పెడుతున్నాము. మరి ఏం లోపించింది మన లోపల? ఈ మానసిక దృఢత్వం ఎందుకు లేదు? శారీరక దృఢత్వం ఎందుకు లేదు? ఎందుకు లేదు? నేను ఒక టీచర్ని, పాట నుండి సాయంత్రం 4:30 దాకా చదువే చదువు, చదువేపే ఆదివారాలు కూడా వదిలిపెట్టరు, ఎక్కడి సాటర్డే వదిలిపెట్టరు, సెలవులు వదిలిపెట్టరు, ప్రైవేట్ క్లాసులు తీసుకోరు. ఎందుకు? చదువు వల్ల. కూసుండి 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 వాడు తన లేవలేమంటే అయిపోతున్నాడు. ఆట ఆడిన పాపన ఒక్కదావతి కదా, ఆడుకుంటూ 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 ఎప్పుడు అదే పొద్దుందా అదేందా అదే అలా అచ్చేది సచ్చేది. ఎంత ఉన్నాయి మేము రామా అంటున్నారు మోహన్ రెడ్డి గారు. 1 గంటకు జగిత్యాల నుంచి రాయకల్ పోతుంటే ఆ మూరపేట దగ్గర ఎక్కడో అక్కడ గజ్జే కూర్చుంది. అంటే యువశక్తి మనము అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఎవరికి వారు ఆలోచించుకుంటే మీకు అర్థమైపోతుంది, మీ సమాధానం దొరికిపోతుంది. వేరే ఎవరో మనల్ని ప్రశ్న అడగాల, మనం సమాధానం చెప్పాలనేది లేదు. మనమే ప్రశ్నించుకుంటే మనకే సమాధానం దొరికిపోతుంది. ఇంకోసారి అలాంటి ఛాయలకు కూడా మనం వెళ్లకుండా ఉన్నట్టయితే మన శక్తి దేశానికి ఉపయోగపడుతుంది. మొన్ననే అద్వానీ గారు ఒక మాట చెప్పారు, ముందు దేశం, దేశభక్తి, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తి. కానీ ఇప్పుడు సమాజం ఎట్లున్నది, ముందు వ్యక్తి, తర్వాత పార్టీ, తర్వాత వీలైతే దేశం, లేకపోతే లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నా మరి అంత అనుభవం ఉన్నటువంటి ఒక పెద్ద సీనియర్ కార్యకర్త అద్వానీ గారు ఆ మాట చెప్పారంటే ఆ మాటలో ఉండేటువంటి గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడమే కాదు దాన్ని పాటించాల్సినటువంటి అవసరం కూడా.